ఇజ్రాయెల్ పైన హమాస్ జరిపిన దుర్మార్గపు దాడి దానికి రిటాలియేషన్గా ఇజ్రాయెల్ జరుపుతున్న భయంకర దాడులు ఈ దాడులు ప్రతి దాడులు జరుగుతున్న సమయంలో ఎలా అర్థం చేసుకోవాలి ఈ ఎవాల్వింగ్ సిచ్యువేషన్ ఇందులో మొదటిది హమాస్ జరిపిన దాడి దాని స్వభావరీత్యా దాని తీవ్రత రీత్యా ఎవరమూ సమర్థించలేము ఇది చాలా స్పష్టంగా సివిలియన్స్ పౌరులపైన దాడులు సో కిడ్నాప్లు వారిని బందీలుగా తీసుకెళ్లడము ఇవన్నీ మనం చూస్తున్నాం అఫ్ కోర్స్ ఇందులో కొంత వెస్ట్రన్ ప్రాపగండా ఉంటే ఉండవచ్చు కానీ బట్ ఖచ్చితంగా హమాస్ ఇజ్రాయెల్ పౌర ప్రాంతాలపైన ప్రజలపైన దాడి చేసింది ఇజ్రాయెల్ మిలిటరీ స్థావరాలని లక్ష్యంగా చేసుకుని దాడి చేయలే ఖచ్చితంగా సివిలియన్స్పై కూడా దాడి చేసింది అంటే ఇజ్రాయెల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లోనే తిరుగుబాటు రావాలని కానీ హమాస్ ఆశించినట్టు రాలేదు ప్రజలు ప్రభుత్వానికి ప్రజలు పార్టీలు మద్దతు ఇచ్చే వాతావరణం వస్తుంది బట్ ఏదైనా హమాస్ జరిపిన యాక్ట్ ఆఫ్ టెర్రర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించలేము అది మొదటిగా దానికి కారణాలు ఏమైనా ఉండొచ్చు అది దారితీసిన పరిస్థితులు ఏమైనా ఉండవచ్చు కానీ అదే సమయంలో మరి హమాస్ దాడి జరిపింది హమాస్ లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ దాడి జరిపితే అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే హమాస్ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను హమాస్ క్యాపబిలిటీస్ను నిర్వీర్యం చేసే దాడి జరిపితే ఎస్ వార్లో ఇట్ ఈస్ జస్టిఫైడ్ ఎందుకంటే ఇజ్రాయెల్ కూడా రైట్ టు డిఫెన్స్ ఉంటుంది తన దేశాన్ని తాను రక్షించుకునే హక్కు ఉంటుంది సో నేషనల్ సెక్యూరిటీ కన్సర్న్ ఉంటుంది అందువల్ల హమాస్ తన పైన దాడి జరిపింది కనుక దానికి శత్రువును మరింతగా అంటే ఇజ్రాయెల్ భాషలో చెప్పాలంటే శత్రువు ఊహించని స్థాయిలో దెబ్బతీయాలి ఎస్ అక్కడి వరకు ఇజ్రాయెల్కి అధికారం ఉంది రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్ ఏ దేశానికైనా అధికారం ఉంటుంది అందువల్ల హమాస్ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను టార్గెట్ చేస్తూ అటాక్ చేయొచ్చు కానీ ఇజ్రాయెల్ అక్కడికి ఆగలేదు ఇప్పుడు ఎలా అయితే ఇజ్రాయిలీ సివిలియన్స్ పైన హమాస్ దాడి చేసిందో ఇవాళ పాలస్తీనా సివిలియన్స్ను టార్గెట్ చేసుకుని ఇజ్రాయెల్ కూడా దాడి చేస్తుంది దాని పేరు కొల్లెట్రల్ డ్యామేజ్ అనొచ్చు అంటే అనివార్యంగా హమాస్ పైన దాడి జరుగుతుంటే సాధారణ పౌరుల కూడా తాకుతుందని కానీ క్లియర్గా విచక్షణారహితంగా ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు జరుపుతోంది సో ఈ ప్రతీకార దాడుల్లో ఇజ్రాయిలీ సివిలియన్స్ ఎలా చనిపోయారో పాలస్తీనా ప్రజలు కూడా చనిపోతున్నారు వాస్తవానికి హమాస్ దాడికి ముందు నుంచే ఇజ్రాయెల్ వెస్ట్ బ్యాంకులపైన పాలస్తీనా ప్రాంతాలపైన దాడులు జరుపుతూనే ఉంది నేను ఇదో కూడా చెప్పాను ఈ ఏడాదిలో 247 మంది పాలస్తీనీలు ఇంక్లూడింగ్ 40 చిల్డ్రన్ చనిపోయారు అన్ఫార్చునేట్లీ రెండు వైపులా కూడా పౌరులు చనిపోతున్నారు అసలు యుద్ధంతో సంబంధం లేని సామాన్యులు చనిపోతున్నారు సో మరి హమాస్ దాడుల్ని మనం నిర్ద్వందంగా ఖండించాల్సిందే నో ఇఫ్స్ అండ్ బట్స్ అదే సమయంలో ఇజ్రాయెల్ జరుపుతున్న ప్రతీకార దాడులు హమాస్ పైన టార్గెట్ చేసిన దాడులే కాకుండా పాలస్తీనా ప్రజలపైన జరిపిన దాడుల్ని కూడా ఖండించాలి ఇప్పుడు ఆల్రెడీ పూర్తిగా గాజాను క్లోజ్ చేసింది ఇజ్రాయెల్ ఫుడ్ వాటర్ ఎలక్ట్రిసిటీ అన్నీ ఆగిపోయాయి మెడిసిన్స్ కూడా ఆగిపోయాయి ఇది పెద్ద హ్యుమానిటేరియన్ క్రైసిస్ అని యునైటెడ్ నేషన్స్ ఏజెన్సీస్ చెప్తున్నాయి ఒక 500,000 మంది ఇప్పటికే నిరాశ్రయులయ్యారని అంటున్నారు సో నిన్న డీడీ ఇండియాలో ఒక కథనం లెబనీస్ ఎక్స్పోర్ట్ను కోట్ చేస్తూ మన దేశ ప్రభుత్వం పరోక్షంగా నడిపే ఛానల్ డీడీ ఇండియా ఈ ఛానల్లో వచ్చింది ఏంటంటే ఆఖరికి హాస్పిటల్లో గాయాలతో వస్తున్న ప్రజలకు యాంటీసెప్టిక్ లోషన్లతో క్లీన్ చేస్తానికి కూడా యాంటీసెప్టిక్ లేదు సబ్బు పెట్టి నార్మల్ సోప్ పెట్టి క్లీన్ చేస్తున్నారని సో ఈ రకమైనటువంటి దుస్థితి ఉంది పాలస్తీనా ప్రజలకు ఎయిడ్ కనీసం ఫుడ్ కూడా అందకుండా ఆపుతుందని ఈజిప్టు మేము ట్రక్కులు పంపుతాం ఫుడ్ ట్రక్స్ పంపుతామని ప్రతిపాదిస్తే ఫుడ్ ట్రక్స్ను కూడా మేము టార్గెట్ చేసి అటాక్ చేస్తామంటూ ఇజ్రాయెల్ ప్రకటించింది సో అందువల్ల ఫుడ్ మెడిసిన్స్ వాటర్ కూడా అందకుండా చేస్తామని సో ఇది జరిగితే హమాస్ కాదు నష్టపోయేది పాలస్తీనా ప్రజలు నష్టపోతారు అప్పుడు అనివార్యంగా పాలస్తీనా ప్రజలు హమాస్ పట్ల గౌరవం పెరుగుతుంది అంటే హమాస్ లెజిటిమసీ పెంచినది అవుతుంది ఇజ్రాయెల్ ఒక రకంగా ఇజ్రాయెల్లోని రైట్ వింగ్ గవర్నమెంట్ కూడా
హమస్ లెజిటిమసీ పెంచాలి. అప్పుడు హమస్ అటాక్స్ పెంచితే ఇజ్రాయెల్ కూడా లాభం, ఇజ్రాయెల్లో ఉన్న నెతన్యాహు ప్రభుత్వానికి కూడా లాభం. సో ఈ అందువల్ల ఈ హమస్ జరిపిన దాడుల్ని, ఇజ్రాయెల్ పాలస్తీనా ప్రజల్ని లక్ష్యంగా చేసుకుంటున్న దాడుల్ని కూడా ఖండించాలి. మరి దాడుల్ని ఖండిస్తాం ఓకే, అంతవరకు ఓకే. కానీ దీనికి సొల్యూషన్ ఏంటి? ఇలాంటి హమాస్ జరిపిన యాక్ట్స్ ఆఫ్ టెర్రర్ కానీ, ఇజ్రాయెల్ జరుపుతున్న రిటాలియేటరీ అటాక్స్ కానీ ఇక ముందు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇది వదిలేసి మనం కేవలం ఖండిస్తూ కూర్చుంటేనే సరిపోదు. అది జరగాలి అంటే సొల్యూషన్ వైపుగా వెళ్ళాలి. ఏమిటి సొల్యూషను? సొల్యూషన్ యునైటెడ్ నేషన్స్ 1948లోనే చెప్పింది, ఇజ్రాయెల్ను అరబ్ దేశాలు గుర్తించాలి, అలాగే పాలస్తీనా దేశాన్ని ఇజ్రాయెల్ గుర్తించాలి. దీన్నే టూ నేషన్ థియరీ అంటారు. అంటే యూదులకు మాతృదేశంగా ఇజ్రాయెల్ను, పాలస్తీనా అరబ్స్కు పాలస్తీనా దేశాన్ని గుర్తించాలి అని. వాస్తవంగా ఈ ప్రతిపాదన ఐక్యరాజ్య సమితి చేస్తే ఈ ప్రతిపాదన అమలులోకి రాకముందే ఇజ్రాయెల్ తన యూదులు తమకు తాముగా ఇజ్రాయెల్ దేశాన్ని ప్రకటించుకొని 48 నుంచి 67 వరకు అనేక యుద్ధాలు అరబ్ దేశాలపైన జరిపి అనేక అరబ్ ప్రాంతాలని అక్యుపై చేసుకుంది, పాలస్తీనా ప్రాంతాలని అక్యుపై చేసుకుంది, పాలస్తీనా ప్రాంతాలలో యూదుల సెటిల్మెంట్స్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికీ కూడా పాలస్తీనా ప్రాంతాలు ఇజ్రాయెల్ అక్యుపేషన్లోనే ప్రధానంగా ఉన్నాయి. సో ఇప్పటికీ కూడా ఇలాంటి పరిస్థితి మారకపోతే హమాస్ కాకపోతే ఇంకోటి అవుతాడు. అందువల్ల ఎప్పుడు కూడా సిచ్యువేషన్ మారకపోతే పరిణామాలను మనం ఆపలేం. నేనేం హమాస్ తీవ్రవాద చర్యల్ని సమర్థించడం లేదు, ఇజ్రాయెల్ అటాక్స్ను సమర్థించడం లేదు, కానీ పరిస్థితిని మనము పరిష్కారం దిశగా ఉండాలి. ఇజ్రాయెల్ రిటాలియేటరీ అటాక్స్ ప్రజలపైన జరుపుతున్న కొద్దీ హమాస్ లాంటి సంస్థలకు బలం పెరుగుతుంది, హమాస్ ఇలాంటి తీవ్రవాద చర్యలకు పూనుకున్న కొద్దీ ఇజ్రాయెల్లో ఉన్న రైట్ వింగ్ గవర్నమెంట్కు బలం పెరుగుతుంది, పాలస్తీనా పైన దాడులు పెరుగుతాయి, ప్రపంచం కూడా పాలస్తీనా సమస్య పట్ల సానుభూతి తగ్గుతుంది. ఎందుకంటే తీవ్రవాద దాడులను ఎవరూ సమర్థించలేరు. అందువల్ల ఇవాళ హమాస్ చేస్తున్న పని, ఇజ్రాయెల్ చేస్తున్న పని కూడా సమస్య పరిష్కారం దిశగా కాకుండా సమస్యను మరింత జటిలం చేస్తున్నాయి. అందువల్ల ఇప్పటికైనా వెంటనే రెండు దేశాలు కాల్పుల విరమణ ప్రకటించాలి, రెండు దేశాలు డైలాగ్ మొదలుపెట్టాలి. ల్యాండ్ ఫర్ పీస్ అని గతంలో అనేక ఒప్పందాలు కుదిరాయి. పాలస్తీనా ప్రజల మాతృదేశ ఆకాంక్షల్ని గుర్తించి పాలస్తీనా ప్రజలకు ఒక దేశాన్ని ఏర్పాటు చేయాలి, ఇజ్రాయిల్ను అరబ్ దేశాలు పాలస్తీనా సంస్థలు కూడా గుర్తించాలి. ఇలా ఇజ్రాయిల్ అనే దేశాన్నే మేము గుర్తించమని హమాస్ అంటుంది. సో ఆ వైఖరి కూడా సరైనది కాదు. ఇప్పుడు అనివార్యం ఇజ్రాయిల్ దేశాన్ని గుర్తించకపోతే ఇజ్రాయెల్ అసలు పాలస్తీనా ప్రజల్ని గుర్తించడానికి అవకాశమే ఉండదు. అందువల్ల మారిన పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకొని ఇజ్రాయెల్ను హమాస్తో సహా పాలస్తీనా అథారిటీతో సహా అరబ్ దేశాలు గుర్తించాలి, అలాగే పాలస్తీనా ప్రాంతాలను ఇజ్రాయెల్ అక్యుపై చేసింది, అరబ్ దేశాలను అక్యుపై చేసింది. 1948 నుంచి 67 వరకు జరిగిన అనేక యుద్ధాల్లో సో వాటిని ఇజ్రాయెల్ వెకేట్ చేసి పాలస్తీనా దేశం ఏర్పాటుకు దిశగా చర్యలు తీసుకోవాలి. అంటే అటు ఇజ్రాయెల్ ఇటు పాలస్తీనా రెండు దేశాలుగా కోఎగ్జిస్ట్ సహజీవనము చేయడం మాత్రమే దీనికి శాశ్వత పరిష్కారం. లేకపోతే ఇలాగే ఈ ఘర్షణ ప్రపంచాన్ని అస్థిరపరుస్తూనే ఉంటుంది. అందువల్ల యునైటెడ్ నేషన్ 1948లో చెప్పిన రెండు దేశాల సిద్ధాంతమే ఇలా ప్రపంచంలో అనేక దేశాలు అంగీకరిస్తున్నాయి, భారతదేశం కూడా ఇదే అంగీకరిస్తుంది. అందువల్ల ఇప్పటికైనా ఇజ్రాయెల్ అలాగే హమాస్లు గుర్తించాలి. ఈ యుద్ధము, ఈ దాడి, ప్రతీకార దాడి చివరకు ఎవరికీ న్యాయం చేయదు, ఇది అందరికీ నష్టాన్ని కలిగిస్తుంది. అందువల్ల ఇజ్రాయెల్ పాలస్తీనా దేశాల ఏర్పాటు తప్ప, ఏర్పాటును పరస్పరం గుర్తించడం తప్ప మరో పరిష్కారం లేదు దీనికి.